ఓకే, మన ఈరోజు క్లాస్లో మతతత్వవాదం అంటే ఏమిటి, మతతత్వవాదం ఏ విధంగా పెరుగుదల చెందింది, మతతత్వవాదం వల్ల కలిగిన ఫలితాలు ఏంటి అనేది చూద్దామండి ఈరోజు క్లాస్లో. మతతత్వవాదం అంటే ఏంటంటే కమ్యూనలిజం అంటారన్నమాట. ఇంగ్లీష్లో మనం మతతత్వవాదాన్ని కమ్యూనలిజం అంటారు, కమ్యూనిజం కాదండి కమ్యూనలిజం. ఓకే, మన భారతదేశంలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోటున మత ఘర్షణలు, మత కలహాలు మనం రోజు చూస్తూ ఉంటాం, రోజు వింటూ ఉంటాం అన్నమాట. అసలు భారతదేశంలో మతతత్వం లేదా మతతత్వవాదం ఆవిర్భావం ఏ విధంగా జరిగింది, ఏ విధంగా పెరుగుదల జరిగింది, ఏ విధంగా వ్యాప్తి చెందింది, ఆ యొక్క మతతత్వవాదం యొక్క ఫలితాల గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఓకే, ఈ యొక్క జాతీయవాదం పెరుగుదలతో పాటు 19వ శతాబ్దానికి మతవాదం కూడా పుట్టి భారత ప్రజల ఐక్యతకి, జాతీయోద్యమానికి పెద్ద సవాలుగా ఈ యొక్క మతత్వవాదం అనేది తయారైనమాట. అదవుతుందండి, ఈ యొక్క మతత్వవాదం అనేది 19వ శతాబ్దానికే మనకి జాతీయవాదంతో పాటు ఇది కూడా పుట్టి ప్రజలకి ఒక పెద్ద సవాలుగా తయారైంది ఈ యొక్క మతత్వవాదం అనేది. మతతత్వవాదం అంటే ఏంటంటే ఒక మతానికి చెందిన ప్రజల గుంపుకు ఒకే రకమైన లౌకిక ప్రయోజనాలు, అంటే ఒకే రకమైన సామాజిక ఆర్థిక రాజకీయ ప్రయోజనాలు ఉంటాయని విశ్వసించడాన్నే మనం మతతత్వం అంటామాట. ఈ మతతత్వం, ఈ యొక్క మతతత్వంలో 3 దశలు ఉంటాయండి. మొదటి దశలు ఎట్లాగా ఉంటాయంటే లక్షణాలు, ఒక మతానికి చెందిన వారికి ఒకే రకమైన మత ప్రయోజనాలే కాక ఒకే రకమైన లౌకిక ప్రయోజనాలు కూడా ఉంటాయన్నమాట మొదటి దశలో. చూడండి ఈ ఇమేజ్ చూడండి, ఈ యొక్క మతత్వవాదంలో పరంగా జరిగే ఘర్షణలో మనం ఈ యొక్క ఇమేజ్ని మనం చూడవచ్చు. భారతదేశంలో జరిగే మతత్వవాదం ఇండియాకి పాకిస్తాన్కి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయన్నమాట. వీటిని మనం కమ్యూనల్ రైట్స్ అంటమాట, కమ్యూనల్ రైట్స్ ఇన్ ఇండియా. 2వ దశలో ఎట్లాగా ఉంటుందంటే, మతతత్వంలో మనం 3 దశలు ఉంటాయని చెప్పుకున్నాం. 2వ దశలో ఒక మతానికి చెందిన ప్రజలు సామాజిక సాంస్కృతిక ఆర్థిక రాజకీయ ప్రయోజనాలు మరొక మతానికి చెందిన ప్రజల ప్రయోజనాలకి భిన్నంగా ఉంటాయన్నమాట. ఇది మతతత్వంలో 2వ దశ అండి. నెక్స్ట్ 3వ దశ ఏంటంటే, వివిధ మతాలకు చెందిన ప్రజల ప్రయోజనాలు పరస్పర విరుద్ధంగా కాక శత్రుభావంతో ఉంటాయన్నమాట. వివిధ మతాలకు చెందిన ప్రజల ప్రయోజనాలు పరస్పర విరుద్ధంగానే కాక శత్రుభావంగా ఉంటాయన్నమాట ఈ యొక్క మతత్వంలో 3వ దశలో. నెక్స్ట్, భారతదేశంలో అసలు మతత్వవాదం అనేది ఏ విధంగా ఆవిర్భావం చెందింది, ఏ విధంగా పెరుగుదల చెందింది, ఆ వ్యాప్తికి దోహదం చేసిన కారణాలు ఏంటి, పరిస్థితులు ఏంటి, వ్యక్తులు ఎవరు అనేది తెలుసుకుందాం. ఓకేనండి, మతతత్వవాదం అంటే ఏంటో మనం తెలుసుకుందాం. మతతత్వవాదంలో 3 దశలు ఉన్నాయని చెప్పుకున్నాం అన్నమాట. ఈ యొక్క మతతత్వవాదం ఆవిర్భావానికి దోహదం చేసిన కారణాలు ఏంటంటే, విద్య వాణిజ్యం పరిశ్రమల్లో సాపేక్షికంగా ముస్లింల యొక్క వెనుకబాటుతనం భారతీయ సమాజంలో ఆ పరిస్థితుల్లో విద్య వాణిజ్యం పరిశ్రమల్లో మిగిలిన మతస్థులతో పోలిస్తే ముస్లింలు వెనుకబడి కనున్నారన్నమాట, ముస్లింలు బ్యాక్వర్డ్నెస్ అనేది ఉందన్నమాట. 2వ కారణం ఏంటంటే, దేశం అనేది ఆర్థికంగా వెనుకబడి ఉండటం. అట్లాగే 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వారు ముస్లింలనే ప్రమాదకరమైన శత్రువులుగా భావించేవారన్నమాట. 1857 సిపాయిల తిరుగుబాటు ముందర వరకు హిందువుల్ని బ్రిటిష్ వారు ప్రమాదకరమైన శత్రువులుగా భావించారు. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వారు ముస్లింల్ని ప్రమాదకరమైన శత్రువులుగా భావించారన్నమాట. అట్లాగే ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులకు ఆంగ్ల విద్యను అభ్యసించాలనే నిబంధన ఉండడం కూడా ఒక కారణంగా మనం చెప్పొచ్చు. అంతేకాకుండా ఆ రోజుల్లో పాఠశాలల్లో అట్లాగే కళాశాలల్లో చరిత్ర బోధించిన పద్ధతి కూడా హిందువుల్లోను ముస్లింలోనూ మతతత్వ పెరుగుదలకి తోడ్పడింది. ఫర్ ఎగ్జాంపుల్, ఆ రోజుల్లో అంటే ఈ యొక్క మతత్వవాదం పెరుగుదల దశలో లేదా ఆవిర్భావ దశలో ఆ టైంలో పాఠశాలల్లో కళాశాలల్లో చరిత్ర బోధించేటప్పుడు ఏమని చెప్పారంటే, ప్రాచీన భారతదేశ చరిత్రనేమో హిందూ యుగంగా చెప్పేవారు, అట్లాగే మధ్యయుగ భారతదేశ చరిత్రనేమో ముస్లిం యుగంగా చెప్పేవారు అన్నమాట. అట్లాగా ఈ యొక్క చరిత్ర బోధించే విషయంలో ప్రజల్లో మత సంకుచిత భావాలు రావడానికి, వ్యాప్తి చెందడానికి ఆ రకంగా బోధన, చరిత్ర బోధన అనేది కూడా ఒక కారణంగా మనం చెప్పొచ్చుమాట. అట్లాగే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ప్రారంభించిన విద్యాపరమైన ఉద్యమం కూడా ఈ అగ్నికి మరింత ఆజ్యం పోసి ముస్లింలు ఏర్పాటువాదానికి
తర్వాత కాలంలో పాకిస్తాన్ దేశం ఏర్పాటుకి కారణమైనట్లు మనం చెప్పొచ్చుమాట. మనం ఇంత ముందు క్లాసులో చెప్పుకున్నాం సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ నేతృత్వంలో అలీఘర్ ఉద్యమం అనేది జరిగిందన్నమాట. అలీఘర్ ఉద్యమం అనే పేరు ఎందువల్ల వచ్చిందంటే ఈయన 1875లో అలీఘర్లో మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ అనే ఒక కళాశాలను స్థాపించారు. ఈయన ముస్లింలలో ఉన్న సాంఘిక వెనుకబాటుతనానికి కారణమైన లేదా సాంఘిక మూఢనమ్మకాలైన పరదా పద్ధతి లేదా ఘోష పద్ధతి లేదా బుర్కా పద్ధతి, రెండవది బాల్య వివాహాలు, అట్లాగే స్త్రీ నిరక్షరాస్యత, అట్లాగే బహుభార్యత్వం ఇట్లాంటి ముస్లిం సమాజంలోని దురాచారం నిర్మూలించడానికి ఈయన నాయకత్వంలో అలీఘర్ని కేంద్రంగా చేసుకున్న ఉద్యమమే అలీఘర్ కేంద్రంగా సాగిన ఉద్యమమే మనం అలీఘర్ ఉద్యమంగా చెప్పొచ్చుమాట. తర్వాత కాలంలో ఈ యొక్క అలీఘర్ మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజీ అనేది 1920 అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంగా కూడా అభివృద్ధి చెందడం జరిగింది. అంతేకాకుండా కొందరు అతివాదులు ఉగ్రవాదుల ప్రసంగాలలోనూ వ్యాసాలలోనూ గాఢమైన మత భావనలు హిందూ మత ధోరణులు చోటు చేసుకోవడం కూడా ఈ యొక్క ముస్లింలలో మరింత మతపరమైన సంకుచిత భావాలు డెవలప్ అవ్వడానికి కారణమైంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అతివాదులు అంటే లాల్ పాల్ పాల్ అండ్ ఘోష్, అతివాదుల ముఖ్యమైన వాడు బాలగంగాధర్ తిలక్. ఈ యొక్క బాలగంగాధర్ తిలక్ 1893 గణపతి ఉత్సవాలు నిర్వహించాడు. గణపతి అంటే హిందూ దేవుడు మాట, అందువల్ల ముస్లింలలో కొంతవరకు అసంతృప్తి కలిగింది. అట్లాగే 1895 శివాజీ ఉత్సవాలు నిర్వహించాడు. శివాజీ కూడా హిందూ మత పునరుద్ధరణకు పూనుకున్న వ్యక్తి, లేక అట్లాగే హిందూ స్వరాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి కాబట్టి ముస్లింలో కూడా కొంచెం నైరాశ్య భావాలు కలిగినాయన్నమాట. అట్లాగే ఉగ్రవాదులు లేదా విప్లవ తీవ్రవాదులు ఎప్పుడైనా కూడా ఈ యొక్క కార్యక్రమం చేసేటప్పుడు కాళికాదేవి విగ్రహం ముందు ప్రతిజ్ఞలు చేసేవారు అన్నమాట. కాళికాదేవి కూడా హిందూ మతానికి చెందిన దేవతగా భావించడం కూడా ముస్లింలకి హిందువులు విశ్వాసాన్ని కలిగించలేకపోయారు అన్నమాట. ఈ విధంగా ఏంటంటే ముస్లింలో ఈ యొక్క మత పేడ ధోరణులు అనేవి బాగా ఎక్కువైపోవడానికి ఇవన్నీ కూడా కారణంగా చెప్పొచ్చు. మరొకటి ఏంటంటే ఢాకా నవాబు అయిన ఆగా ఖాన్, అట్లాగే నవాబు మొహ్సిన్ ఉల్ ముల్క్ నాయకత్వంలో డిసెంబర్ 30, 1906 భారత ముస్లింలో ఏర్పాటు ధోరణికి పరాకాష్ఠగా ముస్లిం లీగ్ అనే ఒక సంస్థ అనేది ఏర్పడిందన్నమాట. ముస్లిం లీగ్ అనే సంస్థ ముస్లింల కోసం ఏర్పడడం జరిగింది. ఎప్పుడైతే ముస్లిం లీగ్ అనేది ముస్లింల కోసం ఏర్పడిందో హిందువుల్లో కూడా మదన్ మోహన్ మాలవ్య ఏం చేశారంటే 1915 హరిద్వార్లో హిందూ మహాసభ అనే ఒక సంస్థని నెలకొల్పారన్నమాట. ఇది ఎప్పుడైతే నెలకొల్పారో హిందూ మతతత్వం అనేది ఒక సంఘటిత రూపం దాల్చిందన్నమాట, ఒక వ్యవస్థ రూపం దాల్చడం జరిగింది. అట్లాగే హిందువుల్లో మరొకటి ఏంటంటే 1925 కేబీ ఎగ్దేవర్ నాయకత్వంలో నాగపూర్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే ఒక సంస్థ ఏర్పడి హిందూ మతత్వాన్ని మరింత పటిష్టం అవడానికి దోహదపడిందన్నమాట. అర్థమైందండి. 1906 డిసెంబర్ 30 ముస్లిం లీగ్ అనే సంస్థ ఏర్పడింది. ఈ విధంగా ఢాకా నవాబు అయిన ఆగా ఖాన్, అట్లాగే నవాబు మొహ్సిన్ ఉల్ ముల్క్ నాయకత్వంలో ఈ యొక్క ముస్లిం లీగ్ ఎప్పుడైతే ఏర్పడిందో 1915 మదన్మోహన్ మాలవీయ గారు హిందూ మహాసభని ఏర్పాటు చేశారు హరిద్వార్లో. అట్లాగే 1925 కేబీ ఎగ్దేవార్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ని నాగపూర్లో స్థాపించారన్నమాట. ఎప్పుడైతే నాగపూర్లో స్థాపించారో హిందూ మతత్వం అనేది మరింత పటిష్టం కావడానికి అది దోహదపడినట్లు మనం చెప్పొచ్చన్నమాట. ఈ యొక్క ఇమేజ్ని మనం గమనిస్తే భారతదేశంలో జరిగిన మతపరమైన ఘర్షణల్ని ప్రతిబింబించే ఇమేజ్లు అండి. భారతదేశంలో హిందువులకి ముస్లింలకి మధ్య, హిందువులు క్రైస్తవులకి మధ్య, అట్లాగే ముస్లింలు క్రైస్తవులకి మధ్య కూడా ఇప్పుడు కూడా ఘర్షణ జరుగుతూనే ఉన్నాయన్నమాట. ఏదో ఒక ప్రాంతంలో అసంతృప్తి చెంది కొన్ని ప్రాంతాల్లో వేరే కారణాల వల్ల ఇట్లాగ మత ఘర్షణలు, మత కలహాలు భారతదేశంలో చోటు చేసుకోవడం అనేది ఎప్పటి నుంచో కొనసాగుతూనే ఉన్న విషయంగా మనం చెప్పొచ్చు. ఈ ఇమేజ్లో ఈ యొక్క మనకి హిందువుల మాట, హిందువులు తిరుగుబాటు చేస్తున్నారు, అదే హిందువులు వాళ్ళు అసంతృప్తి చెంది తిరుగుబాటు చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి మతతత్వవాదుల యొక్క స్వభావం, వాట్ వాజ్ ద నేచర్ ఆఫ్ ది కమ్యూనలిస్ట్. మతత్వాదుల యొక్క స్వభావం ఎట్లా ఉండేదంటే ప్రారంభంలో ఈ మతపరమైన వర్గాలు హిందువులు ముస్లింలు రెండూ కూడా కాంగ్రెస్కి వ్యతిరేకంగా పనిచేయడానికి కూడా వెనుకాడలేదన్నమాట మొదట్లో. అట్లాగే మతతత్వవాదుల యొక్క మరొక లక్షణం ఏమిటంటే ఎప్పుడూ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే రాజకీయ వైఖరులను
అవలంబిస్తూ వచ్చాయన్నమాట. వీటన్నిటిని మించి రైతులు, కార్మికులు మొదలైన సామాన్య ప్రజల డిమాండ్లను మతపరమైన పార్టీలు, వర్గాలు ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. ఈ యొక్క మతపరమైన వర్గాల యొక్క ప్రయోజనాలు ఏంటి? వాళ్ళకి మతపరంగా ముస్లిం అనే రాజ్యం అనేది, ముస్లింల కోసం ప్రత్యేకమైన పాకిస్తాన్ దేశం ఏర్పడాలి, అదే వాళ్ళ యొక్క మెయిన్ డిమాండ్, వాళ్ళ యొక్క మెయిన్ ఎయిమ్ అదే. అంతేగాని రైతులు ఇబ్బంది పడుతున్నారు, కార్మికులు ఇబ్బంది పడుతున్నారని కాదు. అక్కడ నెక్స్ట్ ఇక్కడ మనకి మతపరవాదం సృష్టించిన ఫలితాల గురించి తెలుసుకునే ముందర మనం ఇంతకుముందు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గురించి తెలుసుకున్నాం. భారతదేశంలో మతపరమైన బీజాలు ఆవిర్భవించి అవి బాగా డెవలప్ అవడానికి దోహదపడిన వ్యక్తుల్లో ముఖ్యమైన వ్యక్తిగా మనం సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ చెప్పుకోవచ్చు. ఈ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనేవాడు మొదట్లో హిందువులు, ముస్లింలు భారతదేశానికి రెండు కళ్ళ లాంటి వారిని భావించాడన్నమాట. ఇప్పుడు ఏ మనిషినైనా నీకు రెండు కళ్ళలు ఏది ముఖ్యమంటే ఏ మనిషి కూడా చెప్పలేడన్నమాట, ఎందుకంటే రెండు కళ్ళు కూడా చాలా ముఖ్యమైనవి కాబట్టి. అట్లాగే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ కూడా మొదట్లో హిందువులు, ముస్లింలు భారతదేశంలో ఇద్దరు కూడా కలిసిమెలిసి ఉండాలనే భావం కలిగిన వాడు. కానీ ఇతడు 1875లో స్థాపించిన ఆంగ్లో మహమండన్ ఓరియంటల్ కాలేజీకి ఆంగ్లేయుడైన థామస్ బెక్ అనేవాడు ప్రిన్సిపాల్గా వచ్చాడన్నమాట. ఈ యొక్క థామస్ బెక్ ప్రిన్సిపాల్గా వచ్చిన తర్వాత ఇతడు ఈ యొక్క సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్కి ఏంటి బాగా ఎక్కించేయడం వల్ల, ఇతని యొక్క బ్రెయిన్ని వాష్ చేయడం వల్ల ఏమైందంటే ఇతనిలో సంకుచిత భావాలని బాగా పెరిగిపోయినాయి అన్నమాట. ఏ విధంగా ఇప్పుడు కూడా ముస్లిం సంకుచిత భావాలు, సంకుచిత ధోరణి బాగా పెరిగిపోయి ముస్లింల యొక్క ప్రయోజనాల కోసమే తర్వాత నుంచి పాటుపడడం జరిగింది. అదే తర్వాత కాలంలో ముస్లింల యొక్క ఏర్పాటువాదానికి, ద్విజాతి సిద్ధాంతానికి, పాకిస్తాన్ దేశం ఏర్పాటుకి తర్వాత కాలంలో మహమ్మద్ అలీ జిన్నా లాంటి వాళ్ళ వ్యక్తులు కృషి చేసి పాకిస్తాన్ దేశం సాధించడానికి దోహదపడినమాట. అట్లాగే మనకి పాకిస్తాన్ దేశం అనే భావన ఏర్పడడానికి మొదట కారకుడు ఎవరంటే ఒక స్టూడెంట్ అయిన రెహమత్ అలీ. అట్లాగే మనకి సారే జహా సచ్చా అనే గేయం రాసిన మహమ్మద్ ఇక్బాల్ కూడా ఈ యొక్క ప్రత్యేక దేశ ఏర్పాటున గేయంలో పరోక్షంగా ప్రస్తావించడం కూడా కారణంగా మనం చెప్పొచ్చు. తర్వాత మహమ్మద్ అలీ జిన్నా ఈ యొక్క ప్రత్యేక పాకిస్తాన్ దేశం కోసం ఎంతో కృషి చేసి తర్వాత పాకిస్తాన్ దేశాన్ని సాధించాడు. మరి ఈ విధంగా మనకి మతతత్వం అంటే ఏంటో అర్థమైంది. మతతత్వవాదంలో మూడు దశలు ఉన్నాయి చెప్పుకున్నాం. ఈ యొక్క మతత్వవాద యొక్క ఫలితాలు ఏంటి ఏంటో చూద్దామండి. మతత్వవాద యొక్క ఫలితాలు ఏంటంటే మతపరమైన భావనలు సృష్టించిన విభజనల కారణంగా జాతీయోద్యమ శక్తులు అనేవి బలహీనమైనమాట. ముస్లిం లీగ్ అనేది 1906లో ఏర్పడడం, అట్లాగే హిందూ మహాసభ అనేది హరిద్వార్లో 1915లో మదనమోహన్ మాలవీయ నాయకత్వంలో ఏర్పడడం, అట్లాగే 1925లో నాగపూర్లో కేబి ఎగ్డేవార్ నాయకత్వంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే సంస్థ ఆరంభించడం జరిగింది. ఈ మతతత్వవాదం అనేది స్వతంత్ర సాధనాలని కనీసం కొన్ని సంవత్సరాల వరకైనా వాయిదా వేయించిందన్నమాట. యాక్చువల్గా అయితే భారతదేశానికి స్వతంత్రం రావడానికి 1947 వరకు పట్టేది కాదు సమయం. కానీ ఓ పక్కన హిందువులు, ముస్లింలు కొట్లాటలు, అనైక్యత, మతపరమైన ఘర్షణలు, కలహాల వల్లే భారతదేశానికి స్వతంత్ర సముపార్జన అనేది కొంతవరకు ఆలస్యమైనట్లు మనకు తెలుస్తుందన్నమాట. అట్లాగే ప్రత్యేక దేశం కావాలని ముస్లింల పోరాట ఫలితంగా జరిగిన భారతదేశ విభజన కూడా ఈ యొక్క మతత్వవాద ఫలితమే. మనం ఒకే దేశం కావాలని అనుకుంటే ఎప్పుడో స్వతంత్రం వచ్చేది, కానీ ఒక పక్కన ముస్లింలు మాకు ప్రత్యేక దేశం కావాలి, ముస్లింలు ఉన్న భాగాలన్నింటినీ కలిసి ప్రత్యేక దేశం కావాలని వీళ్ళు పట్టుబడడం, దాంట్లో భాగంగా మనకి 1946 ఆగస్టు 16వ తేదీన ఈ యొక్క మహమ్మద్ అలీ జిన్నా లేదా ముస్లిం లీగ్ నాయకత్వంలో లేదా ముస్లింలు అందరూ కలిసి డైరెక్ట్ యాక్షన్ డే, ప్రత్యక్ష చర్య దినోత్సవం నిర్వహించి భారతదేశంలో మత కలహాలను సృష్టించి ఎంతోమంది ప్రాణ నష్టానికి గురి అవడం జరిగింది. అందువల్లే తర్వాత కాలంలో ఈ యొక్క మౌంట్ బాటన్ అనేవాడు భారతదేశానికి చివరి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ మరియు వైస్రాయ్గా వచ్చి ఈయన ఒక ప్రణాళికను తయారు చేశాడు, దాన్నే మౌంట్ బాటన్ ప్రణాళిక అంటారు. ఇది జూన్ 3, 1947 తయారు చేశాడు. దీని ప్రకారం ఇండియన్ యూనియన్ అనేది భారతదేశం పాకిస్తాన్కి విభజించబడడానికి ఈయన కార్యరంగాన్ని సిద్ధం చేయడం జరిగిందన్నమాట. ఎవరు? ఈ యొక్క మౌంట్ బాటన్. ఈ మౌంట్ బాటన్ అండి. నెక్స్ట్ మనకి తర్వాత ఈ యొక్క మౌంట్ బాటన్ ప్రణాళిక తర్వాత ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్, భారతదేశ స్వతంత్ర చట్టం ప్రకారం భారతదేశం అనేది ఇండియన్ యూనియన్ పాకిస్తాన్, ఓకే, ఇండియన్ యూనియన్ అనేది భారతదేశం, పాకిస్తాన్ అనే రెండు దేశాలుగా విడగొట్టబడింది 1947 ఆగస్టు 14వ తేదీన. ఈ యొక్క పాకిస్తాన్ దేశం ఏర్పడింది. తర్వాత రోజు అంటే 1947 ఆగస్టు 15వ తేదీన మన భారతదేశం ఏర్పడింది. భారతదేశానికి ఈ విధంగా ఏర్పడిన వల్ల ఏంటంటే మనం చాలా మటుకు భూభాగాన్ని కోల్పోయాం, జనాభాను కూడా కోల్పోయాం.
తర్వాత కాలంలో భారతదేశంలో కొన్ని స్వదేశీ సంస్థలను కలవడం వల్ల ఆ భర్తీని కొంతవరకు మనం తీర్చుకోగలిగాం. ఈ విధంగా ఎప్పుడైతే మహమ్మద్ అలీ జిన్నా నాయకత్వంలో ద్విజాతి సిద్ధాంతం ప్రత్యేక పాకిస్తాన్ దేశం ఏర్పడడం, పాకిస్తాన్ దేశం ఏర్పడడానికి ముఖ్యమైన కారకుడిగా లేదా పాకిస్తాన్ దేశ పితామహుడిగా మనం మహమ్మద్ అలీ జిన్నా అని చెప్పుకోవచ్చు. అతని గురించి మనం తర్వాత చూద్దాం. ఈ విధంగా పాకిస్తాన్ దేశానికి మొట్టమొదటి గవర్నర్ జనరల్గా మహమ్మద్ అలీ జిన్నా నియమించబడడం కూడా జరిగింది. ఈ విధంగా స్వతంత్ర భారతదేశం తర్వాత స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి మరియు చివరి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ అయితే లార్డ్ మౌంట్ బాటన్ అండి, గుర్తుపెట్టుకోండి. అదే స్వతంత్ర భారతదేశపు తొలి మరియు చివరి భారతీయ గవర్నర్ జనరల్ అయితే సి రాజగోపాలాచారి, చక్రవర్తుల రాజగోపాలాచారిగా మనం చెప్పొచ్చు. ఈ యొక్క చక్రవర్తుల రాజగోపాలాచారి భారతరత్న అవార్డు పొందిన తొలి వ్యక్తిలో ఇతను కూడా అన్నమాట. ఇతనితో పాటు సివి రామన్ కూడా వచ్చింది. ఓకే, నెక్స్ట్ మనకి మహమ్మద్ అలీ జిన్నా గురించి తెలుసుకుందాం. మహమ్మద్ అలీ జిన్నాని మనం షార్ట్కట్లో ఎంఏ జిన్నా అని పిలుస్తామండి. ఓకే, ఆలపిసి దిస్ ఇమేజ్. హీ వాజ్ మహమ్మద్ అలీ జిన్నా. హీ వాజ్ ద ఫాదర్ ఆఫ్ ది పాకిస్తాన్ కంట్రీ. ఈ యొక్క చిత్రంలో మనకి కనిపిస్తున్న వ్యక్తి, ఇమేజ్లో కనిపిస్తున్న వ్యక్తి మహమ్మద్ అలీ జిన్నా అండి. మహమ్మద్ అలీ జిన్నా గురించి మనకి ఫైమాక్స్ పరంగా వచ్చే అవకాశం ఉంది, చూద్దాం. మహమ్మద్ అలీ జిన్నా భారత జాతీయోద్యమందు వివాదాస్పదమైన పాత్ర వహించి ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ముస్లిం రాజకీయాలని అట్లాగే పెంపొందించి పాకిస్తాన్ ఆవిర్భావానికి దోహదపడిన ముఖ్యమైన వ్యక్తి లేదా కారకుడు ఎవరండి? మహమ్మద్ అలీ జిన్నా, షార్ట్కట్లో మనం ఎంఏ జిన్నా అని చెప్పొచ్చుమాట. భారత జాతీయోద్యమాల్లో వివాదాస్పదమైన పాత్ర వహించిన వ్యక్తి ఎవరంటే ఈ యొక్క మహమ్మద్ అలీ జిన్నా. ముస్లింలు ఎంతోమంది ఉన్నారు, మిగతా వాళ్ళు మనకి అలీ సోదరులని షౌకత్ అలీ, మహమ్మద్ అలీ అట్లాంటి వాళ్ళు, అట్లాగే మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఇట్లాంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా వీళ్ళ ఉదారవాదమైన ముస్లింలు. కానీ ఈ యొక్క మహమ్మద్ అలీ జిన్నా అనేవాడు సంకుచిత ముస్లిం మత ఛాందస్వాది మాట. ఎవరు? ఈ యొక్క మహమ్మద్ అలీ జిన్నా. పాకిస్తాన్ అనే ప్రత్యేక దేశం ఏర్పడడానికి దోహదపడిన వ్యక్తి కూడా మన మహమ్మద్ అలీ జిన్నా అని చెప్పుకోవచ్చు మాట. ఈ యొక్క ప్రత్యేక దేశమైన పాకిస్తాన్ అనే దేశం ఏర్పడడానికి ముఖ్యమైన కారకుడిగా మన మహమ్మద్ అలీ జిన్నా అని చెప్పొచ్చు. ఇమేజ్ గమనించండి, ఇమేజ్లో మనకి మహాత్మా గాంధీ, మహమ్మద్ అలీ జిన్నా ఇద్దరు ఉన్నారు. యాక్చువల్గా అయితే గాంధీ గారికి భారతదేశం రెండు ముక్కలు గిడిపోవడం ఇష్టం లేదు. ఎందువల్లంటే 1932 సంవత్సరంలో మనకి కమ్యూనల్ అవార్డు ప్రకారం ఈ యొక్క నిమ్నజాతి వర్గాలకి ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించినప్పుడు ఆయన ఆమ నిరాదీక్ష చేసి తర్వాత ఈ యొక్క పోనవడంబడికను చేయడం కూడా జరిగింది, మనం గుర్తుపెట్టుకున్నాం. అట్లాంటిది ఇక్కడ ఈరోజు భారతదేశం అనేది రెండు ముక్కలు గిడిపోవడానికి ఎందుకు అంగీకరించారంటే గాంధీ గారు 1946 ఆగస్టు 16వ తేదీన మత కలహాలు జరగడం, చాలామంది చనిపోవడం, ఇట్లాగా మతపరమైన ఘర్షణ జరిగి చాలామంది జన నష్టం జరగడం, ప్రాణ నష్టం జరగడం, ఆస్తి నష్టం జరగడం, ఎప్పుడు కూడా మత విధ్వంసాలు ప్రజల్ని అశాంతికి గురి చేయడం, ఇవన్నీ కూడా మహాత్మా గాంధీని ఎంతో బాధ కలిగించాయి. అందువల్లే మహాత్మా గాంధీ గారు మహమ్మద్ అలీ జిన్నాతో ఎంతో చెప్పారు, కానీ ఆయన ఏం లేదు. అందువల్ల చివరికి మహాత్మా గాంధీ గారు ఏంటంటే ఈ యొక్క దేశ విభజనకి సిద్ధం అవడం, తర్వాత దేశ విభజన జరగడం అనేది మనం చూసామాట. మొదట్లో ఎవరు? ఈ యొక్క సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ లేకనే మహమ్మద్ అలీ జిన్నా కూడా మొదట్లో హిందూ ముస్లిం సమైక్యతకే పాటుపడ్డాడు. పాటుపడినప్పటికీ రాను ఇతనిలో సంకుచిత భావాలు పెరిగిపోయి ముస్లింలను ఏర్పడవాదని ప్రేరేపించాయి. మనం ఎంతమంది చెప్పుకున్నాం, ముస్లింలలో ఆలీగర్ ఉద్యమం నిర్వహించి ముస్లిం సమాజంలోని దురాచారాలైన బహుభార్యత్వం, అట్లాగే నిరక్షరాస్యత, అట్లాగే పరదా పద్ధతి, అట్లాగే బాల్య వివాహాలు, ఇట్లాంటి దురాచారాలు నిర్మూలించడానికి అలీగర్ని కేంద్రంగా చేసుకుని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గారు అలీగర్ ఉద్యమం నిర్వహించారు. కానీ ఈ యొక్క సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ మొదట్లో హిందువులు ముస్లింలు అనేవాళ్ళు భారతదేశానికి ఇద్దరు కూడా కావలసిన వాళ్ళు, ఇద్దరు భారతదేశానికి రెండు కళ్ళ లాంటి వారు అనే విశాల భావాలను కలిగి ఉండేవాడు. కానీ ఈ యొక్క ఈయన స్థాపించిన కళాశాలకి ఆంగ్లేయుడైన థామస్ బెక్ అనే వ్యక్తి ప్రిన్సిపల్గా రావడం, ఈ యొక్క థామస్ బెక్ ఈ యొక్క సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ని మాటలతో ప్రభావితం చేసి అతనిలో ఉదార భావాలను తగ్గించి అతనిలో ముస్లిం ఛాందస భావాలని సంకుచిత భావాలు పెరగడానికి అతడు ముఖ్యంగా ప్రేరణగా పనిచేసిన వ్యక్తిగా మనం చెప్పొచ్చు అన్నమాట. అతడి యొక్క భావాలే ఇతనిలో మార్చినాయి అన్నమాట.
అట్లాగే మహమ్మద్ అలీ జిన్నా కూడా మొదట్లో హిందూ ముస్లిం సమైక్యతకి పాటుపడ్డాడు. కానీ రాను రాను ఇతరులు ఎందుకో కానీ సంకుచిత భావాలు పెరిగిపోయి ముస్లింలని ఏర్పాటువాదాన్ని ప్రేరేపించిన మాట. హిందువులంటే హిందూ ఎందుకంటే భారతదేశంలో ముస్లిం అదే హిందూ మత సంస్థలు ఏర్పడినాయి. హిందూ మహాసభని అట్లాగే రాష్ట్రీయ స్వయం సేవక సంఘాలని ఏర్పడడం, అట్లాగే భారతదేశంలో ముస్లింలు తక్కువ జనాభా ఉన్నారు, భారతీయ హిందువుల వల్ల మనకు రక్షణ ఉండదని ఒక అభద్రతా భావం, ఇంకా వేరే కారణాల వల్ల ఈ యొక్క మహమ్మద్ అలీ జిన్నాలో సంకుచిత భావాలు బాగా పెరిగిపోయి ఇతనిలో ద్విజాతి సిద్ధాంతానికి అట్లాగే ముస్లింలో ఏర్పాటువాదాన్ని ప్రేరేపించడానికి దోహదపడినట్లు మనం చెప్పొచ్చుమాట. అంతేకాకుండా ఈ యొక్క మహమ్మద్ అలీ జిన్నా భారత జాతి కాంగ్రెస్ ఏమని చెప్పాడు, హిందూ సంస్థ అని ఆరోపించాడన్నమాట. ఈ యొక్క భారత జాతి కాంగ్రెస్ అనేది హిందువులు ముస్లింల ఐక్యత కోసం ఎంతో పాటుపడింది, కానీ ఈయన మహమ్మద్ అలీ జిన్నా ఏమన్నంటే భారత జాతి కాంగ్రెస్ హిందూ సంస్థ అని ఆరోపించి రెండో ప్రపంచ యుద్ధాన భారతదేశమును జర్మనీకి శత్రు రాజ్యాలని ఆంగ్లేయుల ప్రకటనకు నిరసనగా 7 రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజీనామా చేయగా దాన్ని విమోచన దినంగా పాటించాడన్నమాట. మనకి రెండో ప్రపంచ యుద్ధం అనేది 1939 సెప్టెంబర్ 1 స్టార్ట్ అయింది, 1945 వరకు జరిగింది. ఈ రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుండగా మన యొక్క పాలక దేశమైన బ్రిటన్ ఏం చేసిందంటే మనల్ని జర్మనీటికి శత్రు దేశంగా ప్రకటించిందన్నమాట, జర్మనీకి శత్రు రాజ్యంగా ప్రకటించిందన్నమాట. దానికి నిరసనగా మన భారతదేశంలోని 7 రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏం చేసినాయంటే రాజీనామా చేసినాయన్నమాట. అట్లా ఎప్పుడైతే రాజీనామా చేశారో ఈ యొక్క ముస్లిం లీగ్ నాయకత్వంలోని మహమ్మద్ అలీ జిన్నా వేళ ఏం చేశారంటే, మహమ్మద్ అలీ జిన్నా దాన్ని ఆ రోజుని వీళ్ళు 1939 డిసెంబర్ 12 7 రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజీనామా చేస్తే ఆ రోజుని మహమ్మద్ అలీ జిన్నా డే ఆఫ్ డెలివరెన్స్, విమోచన దినంగా చేసుకున్నారన్నమాట. అది ఎప్పుడండి, 1939 డిసెంబర్ 12 దాన్ని విమోచన దినంగా చేసుకున్నారన్నమాట. అంటే ఏంటి అక్కడ ఈ విధంగా ఆయనలో ఎంత అసంతృప్తి ఉందో మనకు అర్థమవుతుందన్నమాట. నెక్స్ట్ క్రీస్తు శకం 1940 మార్చిలో లాహోర్లో జరిగిన ముస్లిం లీగ్ సమావేశంలో ఈయన ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడన్నమాట. అప్పటి వరకు సంకుచిత భావాలు ఉన్నాయి. 1940 మార్చిలో లాహోర్లో ఈ యొక్క ముస్లిం లీగ్ సమావేశం జరిగింది. ఆ ముస్లిం లీగ్ సమావేశంలో ఈయన ఏం చేశారంటే, మహమ్మద్ అలీ జిన్నా హిందువులు ముస్లింలు వేరువేరు జాతులు, హిందువులు వేరు ముస్లింలు వేరు అనే ఒక ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడన్నమాట. తర్వాత కాలంలో పాకిస్తాన్ అనే ప్రత్యేక దేశం ఏర్పడడానికి, అంతకుముందు దేశంలో ప్రత్యక్ష చర్య దినోత్సవం జరిగి మత కలహాలు జరిగి ఎంతోమంది ప్రాణనష్టానికి ఆస్తి నష్టానికి యుద్ధాంశాలకి మత కలవలాలు జరగడానికి కూడా ఈ యొక్క ద్విజాతి సిద్ధాంతాన్ని మనం ముఖ్య కారకంగా చెప్పొచ్చుమాట. చివరికి జిన్నా ఏం చేశాడంటే పాకిస్తాన్ సాధనకి శాంతియుత మార్గాలు స్వస్తి చెప్పాడన్నమాట. గాంధీగారు ఏమో ఎంతసేపు కూడా జిన్నా గారిని బుజ్జగించేవారన్నమాట. ఏమని, ఇలా మత ఘర్షణలు మత సంఘర్షణ జరిగితే మనకే మంచిది కాదు మీకు మంచిది కాదయ్యా, కాబట్టి నువ్వు ఉమ్మడి దేశం కింద ఉందో నీకు కావాల్సే మీకు న్యాయం జరిగేటట్టు నేను చూస్తాను హామీ ఇచ్చానమాట. కానీ ఈ యొక్క మహమ్మద్ అలీ జిన్నా వినలేదన్నమాట. చివరికి ఇలా అయితే మనకి ప్రత్యేక దేశమైన పాకిస్తాన్ దేశం రాదని, అంతవరకు శాంతియుత మార్గాలు కొంతవరకు అవలంబించిన వ్యక్తి శాంతియుత మార్గాలు స్వస్తి చెప్పి హిందువులపై ప్రత్యక్ష చర్య దినోత్సవం అంటే దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో డైరెక్ట్ యాక్షన్ డే అంటారన్నమాట. ఈ యొక్క ప్రత్యక్ష చర్య దినోత్సవం అనేది భారతదేశ చరిత్రలో 1946 ఆగస్టు 16 జరిగిందన్నమాట. ప్రత్యక్ష చర్య దినోత్సవం అంటే ఏంటి, ఎక్కడైతే హిందువులు ఉంటారో భారతదేశంలో ఆ ప్రాంతం ఎక్కువగా హిందువులు ఉన్న ప్రాంతాల్లో భారతీయులపై హిందువులపై ముస్లింలు మతపరమైన హింస ధ్వంసకాండకి హింసాకాండకి పూనుకుంటారన్నమాట. ఆ విధంగా ఈ యొక్క ప్రత్యక్ష చర్య దినోత్సవం జరిగి 1946 ఆగస్టు 16 జరిగిన ప్రత్యక్ష చర్య దినోత్సవం వల్ల భారతదేశంలో ఉన్న ముస్లిం హిందువులు చాలామంది చనిపోవడం, చాలామంది గాయపడడం, ఎంతోమంది ప్రాణ నష్టం ఆస్తి నష్టం అనుభవించి చాలా ఇబ్బందులు పడడం జరిగిందన్నమాట. ఇవన్నీ కూడా గాంధీ గారి యొక్క మనసుని కలిచివేసినాయన్నమాట. అందువల్లే తర్వాత కాలంలో బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం ఈ యొక్క మౌంట్ బాటన్ని భారతదేశానికి గవర్నర్ జనరల్గా పంపడం, ఈ యొక్క మౌంట్ బాటన్ని ఈ యొక్క ఇండియన్ యూనియన్ని భారతదేశం పాకిస్తాన్ అనే రెండు దేశాల కింద విభజించడం, అట్లా మనకి భారతదేశం విడిపోయి పాకిస్తాన్ అనే ఒక కొత్త దేశం ఏర్పడడం ఇవన్నీ కూడా జరిగినమాట. చివరికి పాకిస్తాన్ అనే ముస్లిం రాజ్యం ఏర్పడి మహమ్మద్ అలీ జిన్నా యొక్క కలలు అనేవి ఫలించినాయన్నమాట. ఈ మహమ్మద్ అలీ జిన్నా మొదట్లో ఉదార భావాలు కలిగి ఉన్నప్పటికీ రాను రాను అతనిలో ముస్లిం మత ఛాందస్ భావాలు సంకుచిత భావాలు పెరిగిపోయి ఆయన ఏంటంటే 1939 డిసెంబర్ 12 డే ఆఫ్ డెలివరెన్స్, విమోచన దినాన్ని నిర్వహించడం, అట్లాగే 1940 మార్చిలో లాహోర్లో జరిగిన ఈ యొక్క ముస్లిం లీగ్ సమావేశంలో హిందువులు ముస్లింలు వేరు వేరు లేదా రెండు జాతులు పరస్పర భిన్న జాతులు అనే
ఒక ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం, అట్లాగే చివరికి 1946 ఆగస్టు 16వ తేదీన ప్రత్యక్ష చర్య దినోత్సవానికి పూనుకోవడం, ఇవన్నీ చేయడం వల్ల భారతదేశంలో హింసాకాండ మతయుద్ధ్వంసకాండ చెలరేగిపోయి భారతదేశంలో శాంతి భద్రతలు క్షీణించి ప్రజలందరూ కూడా ఇండి అశాంతితో ఆందోళనలతో బతకవలసిన పరిస్థితి అనేది ఏర్పడింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ యొక్క గాంధీ గారి నాయకత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ ఇతర నాయకులు కూడా అంగీకరించి ఈ యొక్క మౌంట్బాటన్ ప్రణాళిక తర్వాత కాలంలో వచ్చిన 1947 ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ద్వారా ఈ యొక్క ఇండియన్ యూనియన్ అనేది భారతదేశం పాకిస్తాన్ అనే రెండు దేశాల కింద విడిపోయి పాకిస్తాన్ అనే దేశం 1947 ఆగస్టు 14వ తేదీన ఏర్పడింది, ఇండియా అనే దేశం 1947 ఆగస్టు 15వ తేదీన ఏర్పడినట్లు మనం చెప్పొచ్చు అన్నమాట. ఈ విధంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, పాకిస్తాన్ దేశానికి స్వతంత్రం వచ్చింది. ఈ యొక్క భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత తొలి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ గారు నియమించబడ్డారు, తొలి డిప్యూటీ ప్రధానిగా సర్దార్ వల్లభాయ్ పటేల్, అట్లాగే తొలి హోంశాఖ మంత్రిగా కూడా కేంద్ర హోంశాఖ మంత్రిగా కూడా ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ వ్యవహరించారు. అట్లాగే భారతదేశ తొలి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా దళితుల యొక్క ఆరాధ్య దైవం దళితుల నాయకుడైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తొలి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా వ్యవహరించి భారత రాజ్యాంగ రచనకు పూనుకున్నారు. ఆయన భారత రాజ్యాంగాన్ని రచించి ఆయన రాజ్యాంగ రూపశిల్పిగా కూడా పేరు పొందడం జరిగింది. ఈ విధంగా ప్రత్యేక పాకిస్తాన్ దేశం ఏర్పడింది, కానీ పాకిస్తాన్ దేశీయుల యొక్క ఆశలు అనేవి ఎంతకాలం నిలవలేదు. ఎందువల్లంటే పాకిస్తాన్ దేశంలో నుంచి ఈ యొక్క తూర్పు బెంగాల్ లేదా బంగ్లాదేశ్ అనే ఒక కొత్త రాజ్యం 1971లో విడిపోయి కొత్త దేశం అనేది ఏర్పడిందన్నమాట. పాకిస్తాన్ దేశంలో 1977 వరకు భాగంగా ఉన్న తూర్పు బెంగాల్ అనేది షేక్ ముజిబుర్ రెహమాన్ అనేవాళ్ళ నాయకత్వంలో బంగబంధు అనే బిరుదు పొందిన షేక్ ముజిబుర్ రెహమాన్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ విముక్త పోరాటం జరిగి లేదా తూర్పు బెంగాల్ నేటి బంగ్లాదేశ్ మాట. మన భారతదేశంలో పశ్చిమ బెంగాల్ అనే రాష్ట్రం ఉంది, బంగ్లాదేశ్ని ఇదివరకు తూర్పు బెంగాల్ అని పిలిచేవారన్నమాట. ఎప్పుడైతే 1978లో పాకిస్తాన్ దేశం నుంచి యొక్క బంగ్లాదేశ్ అనేది కొత్త దేశంగా ఏర్పడింది, ఆ సందర్భంలో 1978లో మన భారతదేశ సైన్యం ఈ యొక్క బంగ్లాదేశ్కి మద్దతుగా సైన్యాన్ని పంపించి పాకిస్తాన్తో యుద్ధం కూడా చేసి పాకిస్తాన్ నుంచి విమోచన పొంది బంగ్లాదేశ్ రాజ్యం ఏర్పడడానికి కూడా దోహదపడింది. అందువల్లే బంగ్లాదేశీలకి మన భారతీయులంటే ఇప్పటికీ కూడా అభిమానం అనేది కలిగి ఉంటారన్నమాట. ఈ విధంగా 1978లో బంగ్లాదేశ్ రాజ్యం ఏర్పడిందన్నమాట, బంగ్లాదేశ్ దేశం అనేది ఏర్పడింది. ఈ యొక్క బంగ్లాదేశ్ దేశం ఏర్పడడానికి ముఖ్య కారకుడు ఎవరంటే షేక్ ముజిబుర్ రెహమాన్, ఇతన్నే మనం బంగబంధు అని పిలుస్తామన్నమాట బిరుదు. అట్లాగే బంగ్లాదేశ్లో జాతీయ గీతమైన అమర్ సోనార్ బంగ్లా అనే గేయం రాసిన వ్యక్తి ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నమాట. మన భారత జాతీయ గీతమైన జనగణమన అనే గేయం రచించిన, అట్లాగే భారతదేశంలో తొలి నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి, అట్లాగే 1913లో సాహిత్య రంగంలో నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి, గీతాంజలి రచించిన వ్యక్తి, అట్లాగే ఈ యొక్క విశ్వభారతి కలకత్తాలో విశ్వభారతి శాంతినికేతన్ అనే సంస్థ స్థాపించిన వ్యక్తి అయిన ఈ యొక్క రవీంద్రనాథ్ ఠాగూర్ బంగ్లాదేశ్ లేదా బంగ్లా ప్రజల యొక్క జాతి గీతమైన అమర్ సోనార్ బంగ్లాను రచించింది కూడా ఈయనమాట, ఎవరు రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ విధంగా మనకి ప్రత్యేక ముస్లిం రాజ్యం అనేది ఏర్పడిందన్నమాట. ఈ విధంగా మతతత్వవాదం ఎప్పటి నుంచో భారతదేశంలో ఒక భాగంగా ఉంటూ వస్తుంది, అప్పుడప్పుడు దాని యొక్క ప్రభావం అనేది మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. హిందువులు ముస్లింల మధ్య అవచ్చు, ముస్లింలు క్రైస్తవుల మధ్య అవచ్చు, హిందువులు క్రైస్తవుల మధ్య అవచ్చు, ఏదో ఒక కారణం ఇంతకీ చూస్తే దాన్ని మనం నిశితంగా పరిశీలిస్తే అందులో విషయం ఏమి ఉండదన్నమాట. కానీ మతపరమైన ఘర్షణలు మాత్రం ఇప్పుడు జరుగుతూ ఉంటాయి, ముఖ్యంగా మన భారతదేశంలో దళితుల పట్ల అమానుష్యకాండలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయన్నమాట. అట్లాగే ముస్లింలు ఏంటంటే ఈ యొక్క గోవుని చంపడం, దానికి వ్యతిరేకంగా హిందువులు వాళ్ళని కొంతమందిని చంపడం, ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయన్నమాట. సో ఏంటంటే ఇప్పుడు కూడా మన భారతదేశం అనేది మన భారతదేశం లౌకిక రాజ్యం అంటే ఏంటంటే, లౌకిక రాజ్యం అంటే మతప్రమేయమైన రాజ్యం. అదే మనం పాకిస్తాన్ తీసుకుంటే మన భారతదేశంలో అధికార మతం అంటే ఏది ఉండదు, ఇక్కడ హిందువులు ముస్లింలు అందరూ సమానమే, క్రైస్తవులు అందరూ సమానమే. రాజ్యాంగ పరంగా కొన్ని రిజర్వేషన్లు ఉండొచ్చు కొంతమంది కులాలకి వర్గాలకి, అది వేరే విషయం. కానీ భారతదేశంలో అధికార మతం అంటే ఏది లేదు. కానీ మనం పాకిస్తాన్ దేశం వెళ్తే అక్కడ అధికార మతంగా మనం ఇస్లాం మతం చెప్పొచ్చు. మన భారతదేశంలో అధికార మతం ఏమీ లేదు, అక్కడ అయితే ఇస్లాం మతం అనేది అధికార మతం. మొన్నటి వరకు నేపాల్లో హిందూ మతం అనేది అధికార మతం. అట్లా ఒక్కొక్క దేశంలో కొన్ని దేశాల్లో అధికార మతం ఉంటుంది, కానీ మన భారతదేశంలో అట్లా లేదు. అందువల్ల మన భారతదేశం ఏమనిపిస్తారంటే సెక్యులర్ స్టేట్, లౌకిక రాజ్యం అని పిలుస్తారు. మన భారతదేశం మత ప్రమేయం లేని మతరహితమైన రాజ్యం, మత ప్రసక్తి లేని రాజ్యం అన్నమాట. ఇక్కడ హిందువులకి ముస్లింలకి
క్రైస్తవులకి జైనులకి బౌద్ధులకి అందరికీ కూడా సమాన అవకాశాలు ఉంటాయి. ఎవరికి కూడా మతంతో కానీ కులంతో కానీ జాతితో కానీ లింగంతో కానీ దేనితో కూడా సంబంధం లేకుండా సమాన అవకాశాలు పొందడానికి మన భారత రాజ్యాంగం అన్ని రకాల అవకాశాలని హక్కుల్ని కల్పిస్తుందన్నమాట. కానీ పాకిస్తాన్ దేశంలో అట్లా కాకుండా ఇస్లాం మతం అనేది అక్కడ అధికార మతం. ఇస్లామేతరులు కొన్ని ఇబ్బందులు పడే పరిస్థితి అనేది అక్కడ ఏర్పడింది. అందువల్లే ఈ యొక్క పాకిస్తాన్ దేశం నుంచి కొంతమంది కాందీసికులు భారతదేశానికి వచ్చేసి ఇక్కడ స్థిరపడడం కూడా జరిగిందన్నమాట ఇస్లామేతరులు. ఈ విధంగా మతత్వవాదం అనేది భారతదేశంలో ఈ యొక్క ప్రత్యేక పాకిస్తాన్ దేశం ఏర్పడడానికి కారణమైందని మనం చెప్పొచ్చండి.